మీకు తెలుసా, ఒక చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తో మనం అనేక ప్రయోజనాలు పొందొచ్చు. శ్వాస తీసుకోవడం అనేది మనం జీవించడానికే కాదు, అది ఒక నిరంతర సాధన ప్రక్రియ. మన భావోద్వేగాలు మన శ్వాసతో ముడిపడి ఉన్నాయి. మీరు కానీ గమనించినట్లయితే, మీరు ఆనందంగా ఉన్నప్పుడు శ్వాస సరళంగా, నెమ్మదిగా, లోతుగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఆవేశంగా ఉన్నప్పుడు శ్వాస చాలా వేగంగా ఉంటుంది. ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాస మన శరీర భాగాలకి శక్తినివ్వడమే కాకుండా మన మనసును శాంతింపజేస్తుంది, మరియు మన శరీరాన అంతర్గత శుద్ధి చేయడానికి కావలసినంత శక్తిని ఇస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే, స్ట్రెస్ తగ్గిస్తుంది, అంటే మీ ఒత్తిడిని తగ్గిస్తుంది, మీరు చేసే పని మీద దృష్టిని పెంచుతుంది. ఈ ఎక్సర్సైజ్ మీరు రెగ్యులర్ గా దాన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే మీ రోగ నిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చేయొచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, వెన్నెముక నిటారుగా ఉండాలి, భుజాలు విస్తరించి ఉండాలి, కుదిరితే కళ్ళు మూసుకొని చేయడానికి ప్రయత్నించండి. చేసే విధానం, 4 సెకండ్ల పాటు శ్వాసను తీసుకోండి, 6 సెకండ్ల పాటు శ్వాసను బంధించండి, 8 సెకండ్ల పాటు శ్వాసను వదలండి. ఇది చేయడానికి మీకు కష్టంగా ఉన్నట్లయితే, 4 సెకండ్ల పాటు శ్వాసను తీసుకోండి, 4 సెకండ్ల పాటు శ్వాసను బంధించండి, 4 సెకండ్ల పాటు శ్వాసను వదలండి. ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ముందు వెన్నెముక నిటారుగా ఉండాలి, భుజాలు విస్తరించాలి, కళ్ళు మూసుకోండి, 4 సెకండ్ల పాటు శ్వాసం తీసుకోవాలి, 6 సెకండ్ల పాటు బంధించండి. ఎనిమిది సెకండ్ల పాటు శ్వాసం వదలండి. ఈ విధంగా 5 సార్లు చేయండి. గుర్తుపెట్టుకోండి, మన ఆరోగ్యం మన శ్వాసలో ఉంది.